ఏ రకంగానైతే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పీవీ గారి టీవీని భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా శతజయంతి ఉత్సవాలు నిర్వహించాము, ఏ రకంగానైతే ఆనాడు పీవీఎన్ఆర్ మార్గ్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఇతర దేశాల్లో విదేశాల్లో కూడా పీవీ గారి విగ్రహాలు ఏర్పాటు చేసి వారి యొక్క త్యాగనిరతి, వారి యొక్క సేవలు, వారి యొక్క ఆదర్శాలు భవిష్యత్తులో అందరికీ గుర్తుండిపోయే విధంగా కృషి చేశాము. అదే రకంగా తప్పకుండా భవిష్యత్తులో కూడా పీవీ నరసింహారావు గారి బాటలో వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆదర్శాలకు అనుగుణంగా తప్పకుండా ముందుకు సాగుతాం. మరి మేము ఆ రోజు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం, ఈరోజు కూడా చేస్తూ ఉన్నాం. మళ్ళీ పీవీ నరసింహారావు గారికి శతజయంతి ఉత్సవాల్లోనే ఆనాడు ప్రభుత్వంగానే మేము డిమాండ్ చేసినాం కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు భారతరత్నగా వారిని గౌరవించాలి, వారిని తప్పకుండా వారికి ఒక ఘాట్ నిర్మాణం చేయాలి ఢిల్లీలో అని చెప్పి కోరినాము. కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు సవరించండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరాము, విజ్ఞప్తి చేశాము. వారు ఇకనైనా స్పందించి తప్పకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మరి పీవీ నరసింహారావు గారి సేవలు, వారి యొక్క గొప్ప ప్రతిభా పాఠవాలు, వారి యొక్క ఆలోచన విధానం తప్పకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా రాష్ట్రంలో కూడా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కూడా గౌరవించి ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కూడా మనసారా ఆకాంక్షిస్తూ పీవీ గారి కుటుంబ సభ్యులకి, వారి అభిమానులకి, లక్షలాదిగా ఉన్న వారి యొక్క అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి ఈ సందర్భంగా వారందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తూ మీకు ధన్యవాదాలు.